పల్నాడు ఏరియా ఎలక్షన్లు గురించి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అందరూ చూశారు ఆయన ఏ విధంగా ఆ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం దౌర్జన్యంగా ప్రవర్తించడం బాక్స్ను పగలగొట్టడం తర్వాత నంబూరి శేషగిరిరావు మీద తర్వాత గొడ్డలి దాడి చాలా విచిత్రంగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం అంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది ఏ విధంగా వ్యవస్థలను వాళ్ళు అప్రజాస్వామికంగా నియంత్రించారు అనేది మనకు తెలుస్తూ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ ఏదో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడం అప్పుడే త్రీ నాట్ సెవెన్ పెట్టి ఉంటే నిన్న త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఉండి ఉంటే ఆయన నిన్న కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు నంబూరి శేషగిరిరావు గారు చెప్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్లో కూడా వచ్చే ధైర్యం చెప్పారు మేమందరం వాళ్ళు బయట బతుకుతున్నారు మేము బయట ఊళ్ళో వదిలి మేము పొలాల్లో దాక్కుంటున్నాం అని ఇప్పటికి చెప్తున్నారు వాళ్ళు అంటే ఎంత అసలు భయకంపితలే ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి తీరు ఆయన స్థానిక సంస్థల్లో డెబ్భై ఏడు స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే డెబ్భై నాలుగు ఏకగ్రీయం అందరినీ బెదిరించి ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరు ముగ్గురో వచ్చినట్టున్నారు డెబ్భై నాలుగు ఏకగ్రీవం అయ్యాయి తర్వాత యాభై ఒక్క కేసులు అయ్యాయి ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మైనార్టీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక వంద మంది వంద కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం తర్వాత ఒక బీసీ చంద్రయ్య అనే వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అసలు సినిమా పక్కీలో చంపుతారు కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం విలన్లు ఒక చేయి మీద ఒక నిలబడ్డం ఇంకొక చేయి మీద ఇంకొక నిలబడ్డం రెండు కాళ్ళ మీద ఇద్దరు నిలబడడం ఒకరు చెస్ట్ మీద నిలబడి అడ్డంగా గొంతు కోయడం గొంతు కోశారు చంద్రయ అనే వ్యక్తిని అంటే ఆ రూల్ ఆఫ్ లా అసలు చట్టం చట్టానికి అతీతులు ఆ నియంతృత్వం అసలు సినిమా పక్కీలో ఆ గూండాయుజం ఒక డౌన్లాగా లాగా వ్యవహరించిన తీరు మనం చూసాము చంద్రయ అనే మోడర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఏదో ఆశించినట్టున్నారు సరే మీకు మీరు ఒక ఈ కాస్ట్ ఈక్వేషన్స్లో రాదు అనే విషయంలో ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాయన మీరు ఏ విధంగానైనా అతను ఆధిపత్యం సంపాదించుకో డబ్బులు సంపాదించుకో అది అది గ్రానైట్లా తర్వాత సుమారుగా రెండు వేల కోట్ల వరకు అది గ్రానైట్ కానివ్వండి మద్యం కానివ్వండి ఇసుక కానివ్వండి ఆ పక్కన బార్డరు మనకు ఈ తెలంగాణ బార్డర్ ఉంది కాబట్టి ఇక వాళ్ళ చెక్ పోస్ట్లే నడుస్తున్నాయనేది అక్కడ ఎవరిని అడిగినా అది కామన్ నాలెడ్జ్ అది ఎవరిని అడిగినా చెప్తారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసింది మనం చూసాం ఎవరు అక్కర్లేదు మాకు డబ్బు ఇసుక మద్యం డబ్బు ఈ డబ్బుతో ఈ ప్రజాస్వామ్యయుతంగా కానీ ఇక ఏం లేదు పోలీసులను కూడా మనం చూసాం ఏ విధంగా వాళ్ళు పోలీసులను రెవెన్యూ వ్యవస్థని కూడా ఇద్దరిని మనకు కావలసిన వాళ్ళను మనం నియమించుకుందాం ఇక్కడ కేంద్రంలో పెత్తందారి పోకడలను పదే పదే చెప్తున్నారు పెత్తందారీ పోకడలు ఇక్కడ ఉన్నాయి పెత్తందారులు అసలైన పెత్తందారులు ఇగో ముఖ్య అధినాయకుడు వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు ఇసుక ద్వారా మధ్య డబ్బులు దీన్ని ద్వారానే మేము గెలవగలం ప్రజాస్వామ్యయుతంగా లేదు చంద్రబాబు గారి మీదనే మనం చూసాం ఏ విధంగా ఎర్రగొండపాలెం కానివ్వండి పొంగనూరు కానివ్వండి రాళ్ళు వాళ్లే వేసి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు ఎలక్షన్లకు ముందే బాబుగారి మీద తర్వాత వాళ్ళ టీం మీద మళ్ళీ ఇంపార్టెంట్ నాయకుల మీద రాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్లే వేయించి దాడులు వీళ్ళే చేయించి కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు వీళ్ళ మీద చిన్న చిన్న పెట్టి కేసులు తెలుగుదేశం తెలుగుదేశం నాయకుల మీదేమో అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనేమో చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టడం మనం చూసాము చంద్రబాబు గారిని ఏ విధంగా అసలు ఎలక్షన్ జరగనివ్వకూడదు ఒకే పార్టీ ఉండాలి అక్రమంగా మేము ఓట్లు గుద్దుకోవాలి సో అధికారులను ఎస్ఐ స్థాయి నుంచి వాళ్ళను నియమించుకున్నారు నియమించుకొని మనం చూసాము ఏ విధంగా ఎస్ఐ అక్కడ ఉన్నవాడు నియంత్రించలేకపోయాడు త్రీ నాట్ సెవెన్ పెట్టి ఉంటే నిన్న బెయిల్ కూడా వచ్చేది కాదు లేదా పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డికి ఈవెడ సిక్స్త్ వరకు ఆయనకు పట్టుకోలేకపోయారు ఇరవై అది బయటకు వచ్చింది కాబట్టి ఏ విధంగా బయటకు వచ్చింది ఎవరు రిలీజ్ చేశాడు వెబ్కాస్ట్ ఇది కాదు అక్కడ వచ్చింది అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ విధంగా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా భయకంపితుడయ్యాడు అనేది ఎవరు అడిగినా చెప్తారు రెండు వేల కోట్ల వరకు లూటీ ఇదే మేము ఒక 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 ప్యారలల్ డ్రా చేస్తున్నాం మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చూస్తున్నాను ఈ ఐదేండ్లుగా ఆయన ఒకటే నమ్ముకున్నాడు ఈ స్థానిక సంస్థల ఈ సర్పంచులు లేదు స్థానిక సంస్థలు లేదు ప్రజాప్రతినిధులు లేదు నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనారిటీ లేదు ఎవరిని వినేది లేదు ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి ఇక్కడ ఏదో బటన్ నొక్కడం లేదా ప్రజాప్రతినిధులను కానీ మనుషులను కానీ కలిసి కలిసేది లేదు ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం తర్వాత లిక్కరు దీని మీద దోపిడీలు తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలవాలనే కుటీల ప్రయత్నం దానికి వత్తాసుగా అను అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులు కానీ నియమించుకోవడం